ఇప్పుడు ఇప్పుడు లేని దాన్ని కొత్తగా సృష్టిస్తున్నారు. 2014-19 ఆ రోజు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఏదైతే పరిశ్రమ పెట్టుకుంటే ఆ రోజు కూడా రాయితీ ఇచ్చాం అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత రాయితీ తీసిస్తే మళ్ళీ ఇప్పుడు పెట్టాం మేము. అది మీరు మీరు రికార్డ్ చూడండి, రికార్డ్ చూడండి మీరు, లేకపోతే చైర్మన్ గారు పిలిచి రికార్డ్ తెప్పించుకోండి మీరు. 2019-20 తర్వాత ఆ రిజర్వేషన్ తీసారు, ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం మానేశారు. మేము మళ్ళీ ఇస్తుంటే మళ్ళీ దాన్ని ఇంకా కొత్తగా తీసుకొచ్చారు. రికార్డ్ చూడండి, రికార్డ్ ఎక్కడికి వెళ్తాయి కదా. మంత్రి గారు క్లోజ్ చేయండి, మంత్రి గారు క్లోజ్ చేయండి. అధ్యక్ష ఇన్సెంటివ్స్ విషయంలో అది ఒకసారి రికార్డ్ చూడండి అధ్యక్ష. దాంతో పాటు అడిగింది ఏంటి అధ్యక్ష, ఆయన ఆల్ సభ్యులు అడిగారు, మా సభ్యులు అడగలే, పొలిత కళాశాలలో దానికి సంబంధించి అడిగారు. 290 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే ఎమ్మెల్యే గారికి ఖర్చు పెట్టారు, కానీ మిగతా కళాశాల ఖర్చు పెట్టలేదు. ఏ పని వేగంగా జరుగుతుంటుందో, ఎక్కడైతే స్పీడ్ జరుగుతుందో అక్కడ ఖర్చు పెడతారు. అసలు ఫౌండేషన్ దగ్గర అవుతాయి ఆ కార్యక్రమాలు. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, సభ్యులు తప్పుతో పట్టించడం లేదు, అందరినీ ప్రోగ్ చేయడము ఈ సభ్యం కదా అధ్యక్ష. దీన్ని మేము పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా, మంత్రి గారి సమాధానం నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రోగ్ చేయడానికి తప్పుదో పట్టించి ప్రజలు తప్పుదో పట్టించి సభ్యం తప్పుదోపంగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల తరక అవునిచ్చారు వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కావాల్సిన నేపథ్యంలో ఈ సభ నుంచి పోకౌట్ చేస్తున్నారు. గౌరవ సభ్యులకు అర్థం కాకపోతే బాధ్యత నాది కదా అధ్యక్ష. నేను గ్రాంట్ కింద 500 కోట్లు మాత్రమే ఉంది అధ్యక్ష. రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయాయి అధ్యక్ష. పోయిన సంవత్సరం కానీ పెట్టిన ఖర్చు 20 కోట్లు అధ్యక్ష. మిగతా 400-420 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష? పారిపోతేనే అధ్యక్ష, చర్చ ఎప్పుడూ ఉండాలి అధ్యక్ష. పారిపోవడం రాజకీయ పార్టీ బాధ్యత, రైతు అసెంబ్లీలో కూర్చోండి కూర్చోండి. అశ్వినాయుడు గారు అధ్యక్ష, ప్రభుత్వం బాధ్యత ఏంటి అధ్యక్ష? వాస్తవాల్ని, సమాచారాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. మా మంత్రి గారు ఏం చెప్పారు ఈ మధ్య పేపర్లో? అవినీతి దెబ్బతో ఒక పేపరు టీవీ ఛానల్ పెట్టి ఉన్నది లేనట్టుగా ఎవ్రీడే 150 కోట్ల మంది మంచి అన్నా సరే ఈ పేపర్లో అది చెడ్డని వస్తుంది అధ్యక్ష. ఇప్పుడే 2 నిమిషాల ముందు ఒక డిస్కషన్ జరిగింది, దీపం 2 పథకం కింద ఒక క్వశ్చన్ వేశారు. మంత్రి గారు ఎంత చక్కగా ఎంత క్లారిటీగా అరగంట సేపు సమాధానం చెప్పారు. బయట సాక్షి టీవీలు ఏమొస్తుందంటే మా మంత్రి గారంట నీళ్లు నమిలారట. వాళ్ళు అడిగిన దానికి అసలు సమాధానమే చెప్పలేక విసిగి వేశారు, కూర్చోపోయారు. ఏంటి అధ్యక్ష, ఏంటి అసలు, ఏ తప్పేం మాట్లాడారు? ఈ మధ్య సీప్లేన్ నాతో నాటకాలట, మెడికల్ కాలేజీలన్నీ మేము అమ్మేసామట, పోర్ట్లన్నీ అమ్మేసామట. ఏం చెప్పారు? ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? రాష్ట్రం మొత్తం ఒకలాగా చూడాలి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని మేలు కోరాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు, నీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టావు, 8 సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ లేదు, పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేశావు, ఈ రోజు వరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదని అడిగితే ఎందుకు తడుముకుంటున్నారు? జీవోలు ఎవరైనా ఇస్తారు, 2 నిమిషాల్లో జీవో ఇవ్వచ్చు. జీవోలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, చిత్తశుద్ధి ఉండాలి. ఆ రోజు జీవోలు ఇచ్చి కనీసం రిక్వెస్ట్లు లేకుండా, పరిశీలన లేకుండా ఇష్టానుసారంగా మెడికల్ కాలేజీలు ఇచ్చారు. దానివల్ల ఎక్కడ భవనాలు లేవు. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఆడపిల్లలు నీ నియోజకవర్గం మెడికల్ కాలేజీలో ఆడపిల్లలకు హాస్టల్ లేక అవసరం పడుతున్నారు. ఇవన్నీ చెప్తే ఏదో మేము తప్పు మాట్లాడుతున్నాం అంటున్నారు. దయ ఉంచి మీకు అడుగుతున్నాను అధ్యక్ష, వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
మెడికల్ కాలేజీల గురించి ఒక పోర్ట్ డిస్కషన్ పెట్టండి. బొమ్మలతో సహా అవసరమైతే ఆయన ఎక్కడ మెడికల్ కాలేజీ కట్టాడో వీడియో అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టి కూడా ఇక్కడ చూపించాలి. మొత్తం అబద్ధాలు అధ్యక్ష. సాక్షి పేపర్ ఉందని, టీవీ ఉందని, లేనిది ఉన్నట్టుగా ప్రతిరోజు రాయడమే. ఉదాహరణ ఇప్పుడే 5 నిమిషాల ముందు మీరు చెప్పండి అధ్యక్ష, సమాధానం చెప్పారా లేదా మా మంత్రి గారు? మీరు సాటిస్ఫై అయ్యారు లేదా? 5 సార్లు అడిగితే 5 సార్లు సమాధానం చెప్పారు లేదా? బయట సాక్షులు ఏమొస్తుంది? నాదేండ్ల మనోహర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్లకి సెమట్లు ఎక్కిపోయాడు, సమాధానం చెప్పలేకపోయాడు. ఇలాంటి అప్పుడు రాత్రులు రాసి మంత్రి గారు ఈ రకంగా చేయడం ఇది మంచి విధానం కాదు. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒక పోర్ట డిస్కషన్ పెట్టండి ఈ మెడికల్ కాలేజీ గురించి. అక్కడ మేము సీసీ కెమెరాలు పెడతాం. ఎంత వరకు కట్టారు? పులిబెందులు ఎందుకు ఖర్చు పెట్టారు? మరి ఈరోజు ఎక్కడైతే మనకి బ్యాక్వర్డ్ ఏరియాలు ఉన్నారు ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేస్తే వీళ్ళ బండారం బయట పడుతుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిస్కస్ చేయమని మీకు కోరుతున్నాను. అధ్యక్ష, అసలు ఇదేదో కొత్త పోటీ శాసనసభ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా ఏదైతే ఏపీఐఎస్ ల్యాండ్ కానీ ప్రభుత్వ ల్యాండ్ కానీ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి పార్కు డెవలప్ చేసి అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది. రెండవది, నేను 1000 ఎకరాలు నా దగ్గర ఉంది, నేను ఒక పార్కు పెట్టుకుంటాను. అక్కడ గవర్నమెంట్ ఏంటంటే ఫెసిలిటీ ఇచ్చింది, ఆ పార్కు లో కూడా ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి యాక్ట్ తీసుకొచ్చారు. ఇండస్ట్రీస్ ఎక్కువ తీసుకు, అక్కడ రిజర్వేషన్ ఉండదు కానీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది వాళ్ళకి కూడా. ప్రైవేట్ ప్లేస్ లో పెట్టుకున్నారు కదా, అక్కడ మనం ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేయడం లేదు. అక్కడ కూడా మనం కొద్దిగా ప్రోత్సహిస్తే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి. అది కూడా ఈసారి అధ్యక్ష, ఈసారి మేజర్ ఏంటంటే ఈసారి ఏ పరిశ్రమ వచ్చినా సరే ఎక్కువ దాని మీద ఉద్యోగాలు ఎక్కువ ఏ పరిశ్రమకి ఇస్తే దానికే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. దాని మీద ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మెయిన్ ఎజెండా ఇందులోన. రవిబాబు గారు క్లియర్ గా చెప్పారు, దాని క్లారిటీ అయింది. ఒక్కరు మాట్లాడండి, ఒక్కసారి ఇద్దరు ముగ్గురు మాట్లాడితే మీరు అసలు మీరు ఏం మాట్లాడాలనుకున్నారు, ఏం సాధించాలనుకున్నారు మీకు అర్థం కావట్లా. ఓకే, అధ్యక్ష తయారు చేసినటువంటి పాలసీలో ఎంఎస్ఎంఈలు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో కానీ మేజర్ ఇండస్ట్రీలో కానీ ప్రభుత్వ భూములు కనుక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్లయితే అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తే దానిలో రిజర్వేషన్ ఉందా లేదా అనేది మాకు కావాలి. ఉందని చెప్పారుగా, పాలసీ లేదు అధ్యక్ష. చెప్పాము, ఉందని చెప్పారండి. దీనిలో లేదు అధ్యక్ష, దీనిలో లేదు అధ్యక్ష, దీనిలో అందులో లేదా సార్? ఇది రిటైల్ స్టేట్మెంట్ సార్, డీటెయిల్ పాలసీ చదవాలంటే ఈ రోజు అంతా కాదు, ఇంత పెద్ద బుక్ ఉంటుంది సార్ దాంట్లో. అది ఉంది అంటున్నాం, ఉంది అంటున్నాం నేను సార్, అది ఒప్పుకుంటున్నాం కదా. అదే చైర్మన్ గారు, అది ఇప్పుడు కొత్త పాలసీలో మనం డిస్కస్ ఉండది. అది గత గవర్నమెంట్ ఉంది, అంతకు ముందు గవర్నమెంట్ ఉంది, అంతకు ముందు గవర్నమెంట్ లో అది ఉంది. అది ఇప్పుడు తెచ్చిన పాలసీ అంటే ఎడిషనల్ గా ఏదైతే మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో, ఎడిషనల్ గా ఏ అవకాశాలు ఇస్తున్నామో దాని మీద మనం డిస్కస్ చేస్తున్నాం. లేకపోతే ఇప్పుడు అడగాలి. మీరు చెప్పింది అర్థమైంది, మీరు గతం నుంచి కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవుతున్నారు గత ప్రభుత్వాలు అన్ని కూడా. అంతే కానీ ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే కొత్త పాలసీలు ప్రైవేట్ వాళ్ళు కూడా డిస్టర్బ్ చేయలేదు. కొత్త పాలసీలు ఏంటంటే ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వారి దగ్గర భూమి ఉండి వాళ్ళు ఒక ఇండస్ట్రీ పార్క్ పెట్టుకుంటే ఇది ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు కదా అని ప్రభుత్వానికి సంబంధం లేదనకుండా వాళ్ళకి వాటర్ మీద ఏదైతే గవర్నమెంట్ లో ఏ ఫెసిలిటీ ఇస్తున్నామో ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇస్తాము, పవర్ మీద ఇస్తాము, అన్నింటి మీద ఇస్తాము. అప్పుడు అక్కడ ఎవరైనా సరే పెట్టుకుంటే ఇండస్ట్రీ, అది కూడా ఎంప్లాయ్మెంట్ బేస్ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. ఎంత క్లారిటీ చెప్తుంటే ఇంకా మళ్ళీ రెడ్ వచ్చి మొదలెట్టినట్టుగా మొదలెట్టి తెలగవద్దు. గత 20 సంవత్సరాల నుంచి